12 సంవత్సరాలకు ఒకసారి పంచలింగాల దర్శనం, వేల ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖేశ్వర ఆలయానికి ఉన్న శాపమేంటి? మన దేశంలో అతి పురాతన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 5 శివలింగాలుండగా ఒక్కో లింగానికి ఒక్కో పేరు ఉంది. ఒకే రోజు ఈ 5 శివలింగాలని దర్శించాలనే నియమం ఉంది. మరి ఈ పంచముఖేశ్వర ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే ప్రాంతంలో పంచముఖేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ వైద్యేశ్వర, ఆర్కేశ్వర, వాసుకేశ్వర, సాయికటేశ్వర, మల్లికార్జున అనే 5 పుణ్యక్షేత్రాలు ఉన్నవి. శివుడిని ఈ ఆలయంలో వైద్యనాథుడుగా కొలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా కూడా ఇసుకతో ఉంది. ఒక ఎడారి వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతమంతా ఇసుక దిబ్బగా మారిపోవడానికి కూడా ఒక కారణం ఉందని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు, ఆ తర్వాత మైసూరు రాజులు పరిపాలించగా అలమేలు అమ్మవారి నగలపైన కన్నేసిన మైసూరు రాజు తన సైన్యంతో తలకాడుపైన దాడి చేయగా ఈ ప్రాంతమంతా కూడా ఇసుక దిబ్బగా మారిపోవాలని, మైసూరు రాజులకి వంశమనేది లేకుండా పోతుందని శపించి తన నగలతో పాటుగా కావేరి నదిలో దూకి చనిపోయిందట. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, సోమదత్తుడు అనే ఒక ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తుండగా ఈ ప్రాంతానికి చేరుకోగానే అడవి ఏనుగులు వారిని చంపివేయగా మరుజన్మలో సోమదత్తుడు అతడి శిష్యులు ఏనుగులుగా జన్మించి శివుడి కోసం ప్రార్థనలు చేస్తూ అక్కడ ఉన్న ఒక చెట్టులో శివుడిని చూసుకుంటూ ఆ చెట్టుకు పూజలు చేస్తుండేవారు. అయితే ఒకరోజు తల, కాడ అనే ఇద్దరు ఆ చెట్టుని చూసి ఆశపడి గొడ్డలితో చెట్టుని నరకాలని భావించి గొడ్డలితో ఒక్క ఏటు వేయగానే అందులో నుండి రక్తం వచ్చినది. అప్పుడు ఆకాశవాణి నుండి, "నేను శివుడిని, నా భక్తుడి కోసం ఈ చెట్టులో ఉన్నానని" మాటలు వినిపించాయట. అందుకే ఈ ప్రాంతానికి తలకాడు అని పేరు రాగా, శివుడు తన గాయాన్ని తానే నయం చేసుకోవడంతో వైద్యనాథుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందాడని పురాణం. ఈ ఆలయం విశేషం ఏంటంటే, ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ పంచలింగ దర్శనం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ పంచలింగ దర్శనం కూడా కార్తీక పౌర్ణమి రోజున 2 నక్షత్రాలు, కుహయోగ మరియు విశాఖ కలిసినప్పుడు ఏర్పడుతుందని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ చాలా వరకు ఇసుక దిబ్బలతో కూరుకుపోయి ఉన్నది. ఇక్కడ ఒకప్పుడు ఎన్నో దేవాలయాలుండగా ఇప్పుడు మాత్రం వైద్యనాథ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలలోకి మాత్రమే వెళ్లడానికి వీలుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.